వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు ఒక్కసారి మనం కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. సిబిఐ టు ప్రొదుటూరు దగ్గరికి వెళ్ళొద్దాం, ఎందుకంటే TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో గత కొద్ది కాలం నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంతో మొట్టమొదటి ప్రతిఫలం కనిపిస్తుంది మనకి. TV5 కాలేజ్ కనెక్ట్ నిర్వహించిన క్యాంపస్లో జాబ్ మేళాలు జరగబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ జాబ్ మేళా ఒకటి ప్రొదుటూరు CBITలో ఇవాళ జరుగుతోంది. ఆ జాబ్ మేళాకి చాలా మంది పారిశ్రామిక అంటే పారిశ్రామికేతల ప్రోత్సాహంతో అక్కడ MNC కంపెనీలు అనేక కంపెనీలు అక్కడ వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో భాగంగా. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ సక్సెస్ అనుకోవాలి. ఇక నుంచి కాలేజ్ కనెక్ట్ నిర్వహించిన మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో జాబ్ మేళాలు నిర్వహించేందుకు కూడా MNC కంపెనీలు ఉత్సుకత చూపుతున్నాయి. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి అక్కడ విద్యార్థులను కళ్ళారు చూస్తున్నారు, వాళ్ళు ఉన్న ఆ ఇంట్రెస్ట్ని ఆ జీల్ని వాళ్ళు ఉన్న నాలెడ్జ్ లెవెల్స్ని వాళ్ళు గుర్తిస్తున్నారు కాబట్టి అక్కడ జాబ్ మేళాలు నిర్వహించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా ఈ కార్యక్రమం చూస్తే ఏదైనా కాలేజీలు ఉంటే, ఎనీ ఇంజనీరింగ్ కాలేజెస్, మీ కాలేజీలో కూడా కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. దీనికి ఒకవేళ మీరు TV5 సంప్రదించవచ్చు. 7337555072 అనే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు వస్తాయి. 7337555072 అనే నెంబర్కి. ప్రస్తుతం ఒకసారి మనం CBIT ప్రతిరూపుల దగ్గరికి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. జాబ్ మేళాలో ఉన్న ఆ డీటెయిల్స్ని ఆ హైలైట్స్ని ఒకసారి మనకు చెప్తారు ఆదిత్య. వెల్, ఇక సాయి మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే పొద్దుటూరు CBIT కళాశాలలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గత 2 రోజుల పాటు మనం జరగనున్నటువంటి 2 రోజుల పాటు జరిగే ఈ జాబ్ ఫెయిర్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొంటున్నట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టు మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, అలాగే నేషనల్ కంపెనీస్ కావచ్చు పెద్ద ఎత్తున ఈ జాబ్ ఫెయిర్లలో తమ రిక్రూట్మెంట్స్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం అలాగే TV5 సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజ్ కనెక్ట్కి కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని CBIT కళాశాలలో మనం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాయలసీమ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా కొనసాగుతున్న ఈ జాబ్ ఫెయిర్లో మనకు పాల్గొనేందుకు పెద్ద స్థాయిలో మనకి ఇక్కడ సంస్థలన్నీ మనకు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీటెక్ విద్యార్థులతో పాటు డిగ్రీ అలాగే పీజీ డిప్లొమా ఐటీఐ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ జాబ్ ఫెయిర్లో ఉద్యోగాలు పొందేందుకు ఇక్కడికి మనకి వస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఇటీవలే ఈ కళాశాలలో మనం TV5 కనెక్ట్ తరపున కాలేజ్ కనెక్ట్ మనం నిర్వహించడం దీనికి ఒక అనూహ్యమైన స్పందన లభించినట్టు మనం గమనించవచ్చు. ఇక జాబ్ ఫెయిర్ గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు CBIT ప్రిన్సిపల్ రవి గారు మనతో ఉన్నారు. రవి గారు చెప్పండి, ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే జాబ్ ఫెయిర్కి సంబంధించినంత వరకు ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయండి? సార్, వెల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అపిటా ఫర్ ఆర్గనైజింగ్ ద సచ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ ద రాయలసీమ రీజన్ స్టూడెంట్స్. దెర్ ఆర్ సో మెనీ యూత్స్ ఆర్ అన్ఎంప్లాయిడ్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ త్రూ ద TV5 అండ్ ద కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ అసోసియేషన్ విత్ అపిటా. అండ్ టుడే దెర్ ఆర్ మోర్ దెన్ 500 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ అండ్ గుడ్ కంపెనీస్ లైక్ MNC కంపెనీస్, విప్రో, Tech Mahindra and many more companies, almost 25+ companies have come here and more than 500 students participated, attended the interview. Hopefully tomorrow evening we'll get some more good appointment orders to be issued to each and every students of Rayalaseema region. It's very good opportunity especially for the unemployed youth in Rayalaseema region. I'm very much thankful to the APITA as well as the government of Andhra Pradesh and thankful to the APITA for giving us the opportunity as a host for job mela program in another 2 more days. Thank you so much, sir. Ika job fair gurinchi marini vivaralu andinchenduku manto patu CBIT vice principal garu manto pate unnaru. Sir cheppandi, prastham manu chusukunnataithe job fair ki sambandhinchina spandana ela vastundandi? Mottamodati Andhra Pradesh government APITA gariki TV5 gariki krutagnatalu telupukuntunnam sir. Maa Rayalaseema region lo chaala mandi vidyarthulaku andubaatlo leni avakasalu ee rondolu mee dwara pondaram okati. దాని ద్వారా ఈరోజు దాదాపు మొదటి రోజే 500 మంది పిల్లలు విద్యార్థులు పాల్గొని దాదాపు 50 కంపెనీలలో వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వెతుకుంటున్నారంటే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ప్లస్ TV5 గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అలాగే ఈ జాబ్ మేళ వలన భవిష్యత్తులో పిల్లలు కూడా ఒక వాళ్ళ డిగ్రీస్ మీద ఉద్యోగ అవసరం మీద ఒక భద్రత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, గవర్నమెంట్ వాళ్ళకు, TV5 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
వెల్ ఇక రెండు రోజుల పాటు జరగనున్నటువంటి ఈ జాబ్ ఫెయిర్ లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు మనకు తరలి వచ్చి ఉన్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే మనకి జాబ్ లో మనకి సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ మనం చూస్తున్నాం ప్రస్తుతం చూసుకున్నట్టయితే. వెల్ ఇక చెప్పండి, జాబ్ ఫెయిర్ లో మేము నాకు చాలా హ్యాపీగా ఉంది. సిబిఐటీ ఇది కండక్ట్ చేయడం వల్ల మేము అంత దూరం వెళ్ళలేము విజయవాడ గల, కాకపోతే ఇక్కడ కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. అన్ఫార్చునేట్లీ నేను సెలెక్ట్ అయ్యాను వాటికి, ఇంకా చాలా హ్యాపీ. ఆల్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడ గెదర్ అయ్యి షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ ఉంది. నా పేరు లావణ్య, నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ జాబ్ మేళ కండక్ట్ చేశారు సిబిఐటీ కాలేజ్లో. మేము అక్కడ కొన్ని కంపెనీస్కి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు జరుగుతున్న మనం బయటికి వెళ్లాల్సి వస్తూ ఉంది, ఎందుకంటే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం అక్కడ. ఇప్పుడు అలా కాకుండా సిబిఐటి వారు ఇక్కడ కండక్ట్ చేశారు, మేము ఇక్కడే సెర్చ్ చేసుకోవచ్చు. చాలా కంపెనీస్ వచ్చాయి, మేము కొన్ని దాళ్లలో సెలెక్ట్ అయ్యాము, ఇంకా కొన్ని ఇంకా అవుతున్నాము. సిబిఐటి వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెల్ ఇక చూసుకున్నట్టయితే మనకి కంపెనీస్ తరఫున చూసుకున్నట్టయితే పలు మల్టీనేషనల్ కంపెనీలు కూడా మనకు వచ్చాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొన్ని రిక్రూటర్స్ మనతో ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పీపుల్స్ ప్రైమ్ నుంచి కూడా ఒక రిక్రూటర్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్టూడెంట్స్? యా, ఫస్ట్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారికి, సిబిఐటి ప్రిన్సిపల్ గారికి చాలా థ్యాంక్స్ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు. సెకండ్లీ టు ఐపీ గవర్నమెంట్, బికాస్ వీ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ కంపెనీ we are getting the best talent and putting them in various MNCs. So even students kuda chaala proactive ga unnaru, maaku job kavali job kavali job kavali ani cheppesi. So they are doing their best and we are trying to help them to get better jobs. Thank you Apita and thank you TV5. వెల్ మనతో పాటు చెప్పేందుకు తమ అనుభవాలు పంచుకునేందుకు ఎడిఫై నుంచి కూడా ఒక ప్రతినిధి ఉన్నారు. మొదటగా ఏపీ గవర్నమెంట్ కి నా కృతజ్ఞతలు, మరియు సిబిఐటి కాలేజీ బృందానికి నా కృతజ్ఞతలు. ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు, ఫార్చునేట్ గా జాబ్ పొందాము అన్న దాన్ని వాళ్ళు కొద్దిగా తప్పుగా చెప్పారు. సో మనం దాన్ని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ జాబ్ వచ్చింది. సో దట్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేజర్ సక్సెస్ ఫర్ TV5 కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. చాలా ఎంఎన్సీలు మారుమూల ప్రాంతాలు, అంటే ఒక కడప జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతాల్లోకి, అంటే పొద్దుటూరు లాంటి క్యాంపస్లో కూడా వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారంటే ఆ క్రెడిట్ అంతా కూడా కంపల్సరీ TV5 కాలేజ్ కనెక్ట్, అలాగే ఎపిటాకు తగ్గుతుండడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరిన్ని కాలేజెస్లో ఇందులో పార్టిసిపేట్ చేస్తే మరింతమంది విద్యార్థులకు దీని ద్వారా బెనిఫిట్ అవుతుంది. అండ్ బ్యాక్